ప్రజాస్వామ్య విలువలు వ్యవస్థ పరిరక్షించబడాలి అంటే ప్రతి పౌరుడు ఓటు హక్కు కలిగి ఉండడంతో పాటు మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని తహసీల్దార్ గన్నేపూడి లేవి అన్నారు. రెండు చింతలలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటు హక్కు ఆవశ్యకతపై ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేయాలి అని ఆయన సూచించారు. ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఓటు ఎంతో విలువైందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలన్నారు. ఈ ర్యాలీలో ఎంఈఓ సాయిబాబు, ఆర్ఐ రాజారావు, సెయింట్ జోసెఫ్ పాఠశాల హెచ్ఎం నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని కొలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ఎన్నికల్లో మూలంగా ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. అవగాహన కార్యక్రమం ఎంతో అవకాశం అందుబాటు.